మానవతావాది బెట్టి చాకరి నిర్మూలన కోసం బడుగు బలహీనుల కోసం జీవితాంతం పనిచేసిన నిరాడంబరుడు ఐఏఎస్ అధికారిగా ఉండి ఎలా సాధ్యపరచాలో నిరూపించిన అరణ్యశీలి శంకరన్ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. గోదావరి కని స్నేహ సాహితీ గ్రంథాలయ నిర్వాహకులు వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో ఐఏఎస్ అధికారి శంకరన్ జయంతి వేడుకని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శంకరన్ చూపిన బాటలో నేటి సమాజాన్ని నడిపిస్తే నేడు మనిషి ఎదుర్కొంటున్న అనేక ఒత్తిళ్లు లేకుండా పోతాయని, అశాంతి అహింసలు అరాచకాలు లేని మానవీయ సమాజం ఏర్పడుతుందన్నారు. శంకరన్ గారు ఒక ఐఏఎస్ అధికారిగా పనిచేసి రిటైర్ అయి మన తెలంగాణ హైదరాబాద్లో 2010లో ఆయన చనిపోయారు. అయితే చాలామంది ఐఏఎస్ అధికారులు, చాలామంది మేధావులు, ఇతర రంగాల్లో పనిచేసినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మానవ జీవితాన్ని ప్రభావితం చేసిన వాళ్ళు, మనిషికి ఒక మార్గంగా దారిని చూపించినటువంటి వాళ్ళు అరుదుగా ఉంటారు. శంకరన్ గారు తన జీవితం మొత్తాన్ని చాలా నిరాడంబరంగా జీవిస్తూ, నిజాయితీగా జీవిస్తూ, ప్రజల కోసం, ముఖ్యంగా పేద ప్రజల కోసం, దళిత వర్గాల కోసం పరితపించి తన జీవితాంతం ఆయన వాళ్ళ కోసం శ్రమించినటువంటి మహనీయమైనటువంటి వ్యక్తిత్వము శంకరన్ గారిది. ప్రభుత్వ అధికారులు అంటేనే మనకు కనబడతాయి టైలు, బూట్లు, స్టైల్లు, ఇదంతా కూడా ఒక డాంబికాన్ని ప్రదర్శించే విధంగా అధికారులు కనపడడం, సంపన్న వర్గాలు కనపడడం మనం చూస్తాం. కానీ శంకరన్ గారు కేవలము ఒక 2 గదుల ఇంటిలో జీవిస్తూ, అతి స్వల్పమైనటువంటి ఆదాయంతో ఖర్చు పెడుతూ, మిగతా ఆదాయాన్ని, తన ఆదాయాన్ని మొత్తం సమాజం కోసం, పేదల కోసం కేటాయించిన ఖర్చు చేసినటువంటి మహనీయమైనటువంటి వ్యక్తిత్వము. ఆయన ఒక అధికారిగా ఆంధ్రప్రదేశ్ సెక్రటరియట్గా ఉన్నప్పుడు కూడా ఉదయం 9 గంటలకే సెక్రటరియట్కు వెళ్ళి మళ్ళీ 9 గంటల దాకా, రాత్రి 9 గంటల దాకా పనిచేసేటువంటి జ్ఞాపకాలు మనకు ఇంకా ఉన్నాయి. ఎందుకంటే ఆయన పనిచేసినంత కాలం నిబద్ధంగా పనిచేశాడు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎస్ఐ పోషం ప్రకాష్ రెడ్డి, వేముల అశోక్, జీవి రాజు, పోగుల శేఖర్, రమేష్ చారి, రవి తదితరులు పాల్గొన్నారు.